మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ చాలా బాగుంటాయి సార్. వస్తే రాని పోతే పోని. అయితే ఈ స్థిర చిత్తము, ఈ స్థితప్రజ్ఞత ఎలా అలవర్చుకోవాలంటారు? అందరూ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఎలా ప్రతిసారి అందరూ అందరూ అంటున్నారు, నాకు ఇష్టం లేదు అందరూ అంటే. నో 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 అందరూ బిజినెస్ హియర్, ఓన్లీ సెల్ఫ్. మేడం నేను భగవద్గీత ఒక శ్లోకం ఉంది, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. అంటే అర్థం ఏంటంటే వేల కొద్ది మనుషుల్లో కొంతమంది పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు, అలా అలా పర్ఫెక్షన్ కోసం ట్రై చేసే వేల మందిలో ఒకడే ఇద్దరు పర్ఫెక్ట్ అవుతారు అని చెప్పేసి. మీద అందరి గురించి చెప్పలేదు ఆయన. రామచంద్ర మీద అందరూ అందరూ చెప్పి నన్ను చంపేస్తున్నారు ఇవాళ. కొద్ది మందికే పర్ఫెక్షన్ కావాలి, మిగతా వాళ్ళకి పర్ఫెక్షన్ అక్కర్లేదు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళని వెనక్కి తిరిగితే తనాలి వాడిని, లేదా కిందేస్తో. కానీ మీ ఇష్టం, చాయిస్ మీది. మనుష్యానాం సహస్రేషు వేల కొద్ది మనుషుల్లో కశ్చిన్ కొంతమంది మాం తమను తాము విద్య తెలుసుకుంటారు తత్వత ఉన్నది ఉన్నట్టు యతతామపి సిద్ధానం అలాంటి ట్రై చేసే వాళ్ళలో కశ్చిన్ కొంతమంది తమంతా పూర్తిగా తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ధ్యానంతో దివ్యత్వాన్ని పొందాలి అని అంటే ఎటువంటి పుస్తకాలు బాగా చదవాలంటారు? ఫస్ట్ ధ్యానం చేయాలి, తర్వాత పుస్తకాలు చదవాలి. ఈ రెండింటికన్నా ముందు సజ్జన సంగతి చేయాలి. అందరూ చెప్పింది వాళ్ళ అనుభవాలు వినాలి జాగ్రత్తగా. ఫస్ట్ సజ్జన సంగతి చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం చేయాలి. మూడు. ఫస్ట్ సజ్జన సంగత్యం.